जगदेवपूर् मंडलम रायवरम ग्रामंलो एस्सी एस्टी कमीशन चेयरमैन एर्रोल्ल श्रीनिवास पर्यटिंचारु। रायवरम ग्रामंलो गतंलो मैनर बालिकपै अत्याचार घटन चोटु चेसुकुन्न संदर्भंगा बाधित अम्मायिकि नष्टपरिहारं 5,18,700 रूपायल चेक्कु अंदजेशारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా కమిషన్ పనిచేస్తుందని అన్నారు। గతంలో కాగితాలకి కార్యాలయాలకి పరిమితమైన కమిషన్ ఈ రోజు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అనేక సమస్యలు పరిష్కరించడం జరిగిందని అన్నారు। ఇప్పటికి 10,000 అట్రాసిటీ కేసులు పరిష్కరిస్తూ ప్రభుత్వం అందించే నష్టపరిహారం కమిషన్ మానిటరింగ్ చేసి బాధితులకు న్యాయం చేస్తూ వారికి చెక్కులు అందివడం జరిగిందన్నారు। ప్రతి సంవత్సరం పౌర హక్కుల దినోత్సవం జరుపుతోంది అన్నారు। एससी एसटीलकु मनोधैर्यं कल्पिस्तू वारिकी पूर्ति भरोसा कल्पिंचिन घनत कूडा कमीशन के दक्कुतुंदनी अन्नारु। एव्वरिकी ये कष्टं वच्चिना वारिकी न्यायं चेस्तू वारी हक्कुलनु कापाडुतू इतर राष्ट्रालकु कमीशन संदर्भंगा निलुस्तुंदन्नंदुकु चाला संतोषंगा उंदन्नारु। एससी एसटी वर्गालु एक्कडा भयपडाल्सिन अवसरं लेदु, मीकु एप्पुडू कमीशन अंडगा उंटुंदी अन्नारु। ఇంకా బాధితురాలికి రావాల్సిన పారితోషికం త్వరలోనే అందజేస్తామని చెప్పడం జరిగింది। అమ్మాయి చదువుకు సహాయం చేయడం జరుగుతుందని చెప్పారు। అమ్మాయి పెండ్లికి మరియు జీవితంలో స్థిరపడేంత వరకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు। ఈ రోజు సహకరించిన జిల్లా అధికార యంత్రాంగానికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, చరణ్ దాస్, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, దేవి రవీందర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు పాల్గొన్నారు। అందరికీ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను। గత సంవత్సరం ఈ రాయవరం గ్రామంలో బాలికపై జరిగినటువంటి అత్యాచార ఘటన చాలా బాధాకరం। కమిషన్ వెంబడే స్పందించి కమిషన్ యాక్టులో లయానికి పరిమితం, కాగితాలకు హైదరాబాద్కు మాత్రమే పరిమితమై ఉండేది। కానీ నేను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో దళితులకు పక్షపాతిగా దళిత వర్గాలకు 100 కోట్ల 1,000 కోట్ల బడ్జెట్ కేటాయించి ఆ కుటుంబాలను ఆ వర్గాలను ఆదుకోవడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి మనందరికీ తెలుసు। కేసీఆర్ గారి సారథ్యంలో ఏర్పడినటువంటి ఈ ఒక కమిషన్ విస్తృతంగా పర్యటనలు చేసి ఎస్సీ ఎస్టీ వర్గాలకు